అనుష ఎలా ఉందిరా? తెలీదురా, హాస్పిటల్కి వెళ్ళాను. అనిత నువ్వు బయలుదేరు, నేను చూసొస్తానంది. మీ నాన్నైనా హెల్ప్ చేస్తాడని చూస్తే చె ఆయన కూడా. అనుకి ఇప్పుడు ఎలా ఉంది? పెద్ద దెబ్బలేమి కావు, చిన్న చిన్న గాయాలే. తను ఏమంది? ఇంతకు మించి ఇక్కడ ఉండటం ప్రాబ్లం. సో రేపు ఉదయం 5 o'clock కి బస్ స్టాండ్ కు వచ్చి వెయిట్ చేయమని చెప్పింది. అటు నుంచి ఎటైనా వెళ్ళిపోదామంటోంది. ఓకే ఓకే, తప్పకుండా వస్తాను. ఇంకోటి అనిత, మేమిద్దరం బస్ ఎక్కే వరకు నువ్వే ఎలాగైనా అనుకు హెల్ప్ చేయాలి. ఓకే ప్లీజ్ యా. ఓకే చరణ్. ఏంటి చెప్పనితా? నువ్వు అక్కడికి రేపు రావద్దు. ఏమంటావు? ఏం లేదు, అది బుద్ధి లేకుండా మాట్లాడుతోంది. వాళ్ళ ఇంటి సంగతి నాకు బాగా తెలుసు. చిన్న వయసు నుంచి గమనిస్తున్నాను. మీరిద్దరూ లేచిపోయారనుకో, నీ మీద ఉన్న కోపం కంటే పరువు తీసేసిందని దానిమీదే కోపం ఎక్కువ అవుతుంది. వాళ్ళ గురించి నీకు తెలుసు కదా చరణ్, తన సొంత చెల్లెల్నే చంపిన వాళ్ళకి కూతుర్ని చంపడం పెద్ద విషయమేం కాదు, ఎంతకైనా తెగిస్తారు. నీతో వచ్చి అది చచ్చిపోవాలనుకుంటున్నావా, లేదెక్కడికైనా వెళ్ళిపోయి అది ప్రాణాలతో ఉండాలనుకుంటున్నావా? నువ్వే ఆలోచించుకొచ్చారణ్. నేను అనుకుని ఉంటే ఆ అమ్మాయితో నీకు 5 నిమిషాల్లో పెళ్లి జరిపించుండేవాణ్ణి. కానీ ఆ అమ్మాయి మన ఇంటికి వస్తే 24 గంటలు మనం తనకి రక్షణ కల్పించలేవరా? ఆ అమ్మాయికి ఏదైనా అయితే ఆ పాపం మనకే చుట్టుకుంటుందిరా.